సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం ముగింపుకొచ్చింది. మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. దీంతో అన్ని పార్టీల అధినేతలు స్పీడ్ పెంచారు. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో తిరిగేస్తున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. రోజుకి 3-4 మీటింగుల్లో ప్రసంగిస్తున్న చంద్రబాబు, జగన్లు ముగింపు దశలో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్, షర్మిలలు చివరిలో తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఏపీలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అన్ని పార్టీల అధ్యక్షులు దూకుడు పెంచుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరోజే 5 నియోజకవర్గాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం 3 నియోజకవర్గాలు చుట్టేశారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో మకాం వేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడే రోడ్ షోలు, సభలంటూ హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సైతం తాను పోటీ చేస్తున్న కడప లోక్సభ సెగ్మెంట్లో స్పీడ్ పెంచుతున్నారు. ఇప్పటి వరకు ప్రతిరోజు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు 3 సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. చివరి రోజు కూడా జగన్ 3 సెగ్మెంట్లో ప్రచారం చేస్తున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు పాల్గొంటున్న సభల సంఖ్య ప్రచారం ముగిసేసరికి 90 చేరనుంది. ప్రచారం చివరి ఘట్టానికి చేరుకోవడంతో ఎవరికి వారు వేగం పెంచి దూసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో డిఫరెంట్ సీన్ కనిపిస్తోంది. 2019 ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి చంద్రబాబు ప్రసంగాల్లో ఒకంత బేలతనం కనిపించింది. తన సహజ శైలికి భిన్నంగా సభావేదికల మీద నుంచి వంగి వంగి దండాలు పెట్టి ఓట్ల కోసం అభ్యర్థించారు టీడీపీ అధినేత. అయితే ఈసారి ఆయన నూతనోత్సాహంతో కనిపిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ అంటున్నారు. సంక్షేమ పథకాలకి అడ్డం పడుతున్నారని విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. జగన్ స్పీచ్లు చూస్తుంటే క్లైమాక్స్లో తడబడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి వైసీపీపై యుద్ధం ప్రకటించింది. మొన్నటి వరకు జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా జగన్ మరోసారి మోడీ అధికారంలోకి వస్తారని చెప్పారు. ఇలా చెప్పడం ద్వారా బీజేపీ అగ్రనేతలు తనపై దూకుడు ప్రదర్శించరని ఊహించారు. కానీ రాష్ట్రానికి వచ్చి వెళ్లిన ప్రధాని మోడీ, అమిత్ షా మాత్రం ఓ రేంజ్లో వైసీపీ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ఏపీలో కూటమి తరపున 2వ ప్రచారానికి వచ్చిన ప్రధాని స్వయంగా జగన్ని టార్గెట్ చేశారు. అగర్ కేంద్ర సర్కార్ ఆంధ్రప్రదేశ్ మే ఇతనా కామ్ కర్ సక్తి హై తో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్కీ సర్కార్ క్యో నహీ కర్ సక్తి. బీజేపీ కా మంత్ర హై డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ కా మంత్ర హై కరప్షన్ కరప్షన్ కరప్షన్. ఏ వికాస్ కే హర్ కార్య మే బ్రేక్ లగా రహే హై. హమ్నే విశాఖపట్నం కో అలగ్ రైల్వే జోన్ బనానే కి మంజూరి ది. కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తోంది. జగన్ ఏరికోరి నియమించుకున్న ఏపీ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలపై కూడా బదిలీ వేటు పడింది. దానికి తోడు మోడీ ఎదురుదాడి మొదలై ఒక్కసారిగా సీన్ మారడంతో జగన్ వాయిస్ లో మార్పు వచ్చిందంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతోందని, అధికారుల్ని ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోతున్నారు. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్ కు సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని యొక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతా ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తా ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తా ఉన్నారు. ఇన్ని కుట్రలు వండుతా ఉన్నారు కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు, గమనించమని అడుగుతా ఉన్నా. మరోవైపు పేదలకి సంక్షేమం అందకుండా ఓటమి కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని సీఎం జగన్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పేదలకు సంక్షేమం అందకూడదని కోర్టులకు వెళ్లి కేసులు వేసే పరిస్థితి వచ్చిందంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూస్తే అది తన గొంతును నొక్కడం కాదు, కానీ
పేదలు, విద్యార్థులు, రైతులు, మహిళల గొంతు నక్కడమేనని జగన్ సెంటిమెంట్ ప్రయోగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, జగన్ కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది, జగన్ కు ఎక్కడ అక్కచెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు, జగన్ కు ఎక్కడ అవ్వాతాతను తమ బిడ్డగా భావిస్తా ఉన్నారు, రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్షపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వాతాతలకు మొన్నటిదాకా ఇంటికే వచ్చే పెన్షన్ కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క చెల్లెమ్మను కట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక నిండా మునిగినోడికి చలేంటి అనుకుంటున్నారో ఏమో. చివరి దశ ప్రచారంలో మోడీ అమిత్ షాల్ని కూడా జగన్ టార్గెట్ చేస్తున్నారు. 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోడీ, అమిత్ షా ఎలా ఏపీ వస్తున్నారో చెప్పాలని ఏపీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. 2014లో ప్రజలకు న్యాయం చేయని డబుల్ ఇంజన్ సర్కార్ 2024 తర్వాత ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రధానమంత్రి వస్తా ఉన్నాడు, అమిత్ షా పడతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళందరితో సభలు పెట్టిస్తా ఉన్నారు కదా. మరి వీరందరి దగ్గర నుంచి ప్రజలందరూ ఏం ఆశించారు? ప్రజలందరూ కూడా 10 ఏళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో, కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో, ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది. ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి, దత్తపుత్రుడికి ఏం కావాలి, వదినమ్మకి ఏం కావాలి, దుష్ట చతుశయ్యాడికి ఏం కావాలి అని వీళ్ళకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద 4 రాళ్ళు వేసి మొన్నటిదాకా ఇదే చంద్రబాబును, అదే మోడీ గారు ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడూ ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు. ఒకవైపు విపక్షాల కూటమిపై అక్కసి వెళ్ళగక్కుతున్న జగన్ తన ప్రసంగాల్లో మాత్రం వైనాట్ 175 స్లోగన్ని మాత్రం మర్చిపోవడం లేదు. For more videos like this, subscribe BigTV channel.